దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలు బాగున్నారా? దేవుని మహాదయని బట్టి దేవాది దేవుడు రాత్రికాల సమంత ఆయన కృపలో మనల్ని జ్ఞాపకం చేసుకుని ఉదయకాల సమయంలో చక్కటి సమయాన్ని ప్రభు మనందరికి అనుగ్రహించారు. రండి, పరిశుద్ధ గ్రంథంలో ఒక చిన్న మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. కీర్తన గ్రంథము 118:5 చూసినట్లయితే, ఇరుకునందుండి నేను యెహోవాకు మొరపెడితిని, విశాల స్థలమందు యెహోవా నాకు ఉత్తరమిచ్చెను. దేవునికి మహిమ కలుగును గాక. కీర్తనకారుడు జ్ఞాపకం చేస్తా అంటున్నాడు, ఇరుకులో నుండి నేను యెహోవాకు మొరపెడితిని, విశాలమైన స్థలములోనికి ఆయన నన్ను నడిపించెను, ఆయనకు ఉత్తరమిచ్చాడు అని జ్ఞాపకం చేస్తాను. నిజమే, నీవు నేను ఆరాధించే దేవుడు ఎటువంటి వాడంటే, నువ్వు ఎటువంటి బాధలో, ఎటువంటి వేదనలో, ఎటువంటి పరిస్థితులు ఉండగానే వెళుతూ ఆ భయంకరమైన శ్రమలో నుండి నువ్వు మొరపెట్టినా నా దేవుడు మనందరి దేవుడు, ఆలకించి మనందరికీ జవాబిచ్చేవాడు అని పరిశుద్ధ గ్రంథం జ్ఞాపకం చేస్తుంది. నిజమే, మన దేవుని యొక్క సన్నిధిలో మనము మొరపెట్టినప్పుడు ఖచ్చితంగా మన మొరను ఆలకించడానికి ఆయన చెవులు ఎగ్గిన దేవుడు, ఆయన మన కొరకు ఎదురు చూసిన దేవుడు, మన కొరకు ఆయన దినదినము తహతాలాడుతూ మన యొక్క ప్రేమను పొందుకోవడానికి ఆయన ఎంతగానో ప్రయాసపడుతున్నటువంటి దేవుడు. కనుక నా ప్రియమైన దేవుని పిల్లరా, ఎటువంటి బాధలు, ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నా భయపడకుండా దేవుని వైపు చూసి ఆయనకు మొరపెట్టు. ఖచ్చితంగా దేవుణ్ణి జీవితంలో అద్భుతమైన కార్యములు జరిగిస్తాడు. అటువంటి విశ్వాసాన్ని మనం కలిగి ప్రభువులో సాగిపోవడానికి పరిశుద్ధ ఆత్మ దేవుడు మనల్ని బలపరచాలని ఈ చిన్న మాట ద్వారా జ్ఞాపకం చేస్తూ ఈయన మాటలను ముగిస్తూ ఉన్నాను. అటువంటి గొప్ప కార్యాలని ప్రభు మనందరి జీవితాల్లో జరిగించి బలపరిచి నడిపించునుగాక. ఆమెన్. పరిశుద్ధుడువైన మా తండ్రి, మహోన్నతుడు మహిమోన్నతుడువైన మా దేవాన్ని కొందనాలు, స్తోత్రాలు. ఉదయకాల సమయంలో మరొక్కసారి ప్రభు నీ పాదాలు చెంతకు చేరి నీ మాటలు జ్ఞాపకం చేసుకునే కృపను ఇచ్చారు. మీకు వందనాలు, స్తోత్రాలు. దేవా, నీ కృపను బట్టి ప్రభా మరొకసారి నేను స్తుతిస్తూ ఉన్నావు. దేవా, ఈ సమయంలో ప్రభా దేవా మీరు నేర్పించిన మాటను బట్టి నీకు వందనాలు. అవును తండ్రి, ఇరుకులో నుండి నీకు మొరపెట్టినప్పుడు, విశాలమైన స్థలములో నుండి నీవు మాకు ఉత్తరమిచ్చే దేవుడు. అందరు బట్టి నిన్ను స్తుతిస్తున్నాను, కనపరుస్తూ ఉన్నాను తండ్రి. ఉదయకాల సమయంలో స్థానిక సంఘాన్ని, గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరూ ప్రభా నీకు మొరపెడుతూ ఉండగా వారి ప్రతి ప్రార్థన ఆలకించండి. అద్భుతమైనటువంటి జవాబులు వారి జీవితాల్లో దయచేయండి. నెమ్మది, సమాధానము దయచేయండి ప్రభా. ఎటువంటి శ్రమలో ఉండి వారు నీకు మొరపెడుతున్నా వారి ప్రార్థనలు ఆలకించండి. అద్భుతమైనటువంటి కార్యములు వారి జీవితాల్లో జరిగించండి. మా రాష్ట్రాన్ని జ్ఞాపకం చేసుకోండి. రాష్ట్ర ప్రజలందరినీ దీవించండి. ప్రతి గ్రామాలను, ప్రతి ప్రాంతాలను, ప్రతి ఒక్క పట్టణాలను కూడా మీరు దీవించి ఆశీర్వదించి నిరంతర ఆశీర్వాదాలు దయచేయండి. అధికారులను, అనధికారులు అందరినీ జ్ఞాపకం చేసుకోండి. బిడ్డలు చేస్తున్న ప్రభు వ్యవసాయములను, చేతి పనులను, వ్యాపారంలో, ఉద్యోగంలో కూడా దీవించండి, ఆశీర్వదించండి, అభివృద్ధిపరచండి. బిడ్డలు ప్రయాసపడి సమస్త విషయాల్లో ప్రభు నీ సందులో మొరపెడుతూ ఉండగా వారి ప్రత్యేక బాధలను వారిని విడిపించండి. ఆరోగ్య విషయంలో ప్రభు, కుటుంబ విషయంలో ప్రభు, సమస్య విషయాల్లో ప్రభు నీ సందులో వారు మొరపెడుతుండగా అద్భుతమైన జవాబులు వారి జీవితాల్లో దయచేయండి. ఈ దినాన్ని ఎవరైతే చక్కటి పుట్టినరోజు వేడుకలు చేసుకొని నేను గణపరుస్తున్నారో వారందరినీ గణపరచండి. వారి జీవితాల్లో నెమ్మది, సమాధానం దయచేయండి. ఎన్నో ఆనందకరమైన దినాలు వారి జీవితాల్లో ప్రభు నేను గణపరచడానికి సహాయం చేయండి. మా దేశాన్ని, దేశ ప్రజలందరినీ దేవుని జ్ఞాపకం చేసుకొని దీవించి ఆశ్రవదించి నిరంతర ఆశీర్వాదాలు దీవెనల వరకు దయచేయండి. ప్రపంచ దేశాలన్నింటి కూడా శాంతి సమాధానంతో వదిలడానికి సహాయం చేయండి. గొప్ప కాపుదల భద్రత దయచేయండి. నెమ్మది, సమాధానం దయచేయండి. మా గ్రామాల నుండి, మా ప్రాంతాల నుండి, ఆయా దేశాల్లో, ఆ రాష్ట్రాల్లో ఉన్న ప్రియులందరినీ జ్ఞాపకం చేసుకొని వారి కష్టార్జితం, వారి కుటుంబాలకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మార్చండి. అంతేకాదు ప్రభు, వారు పడుతున్న ప్రయాసకు తగినటువంటి ఆశీర్వాదాలు దయచేయండి. వారి చుట్టూ పరిశుద్ధాత్మ కంచెను ఉంచండి. వారికి ఉన్న ప్రతి బలహీనతను మీ రక్తం చేత కడగండి ప్రభు. ఈ దినానంతటిని మీకు అప్పగిస్తూ ప్రారంభిస్తూ ఉండగా దీవించి ఆశ్రవదించి నిరంతర ప్రతిఫలము ప్రతి ఒక్కరికి సమృద్ధిగా నీ నామంలో దయచేయమని దేవ దినాన్ని మీకు అప్పగిస్తూ ప్రారంభిస్తూ ఉండగా దీవించి ఆశ్రవదించి ఘనమైన కార్యాలు జరిగించి మహిమా ఘనతా ప్రభావాలు పొందుదని యేసునామంలో ప్రార్థించి స్తుతించి మీకు అప్పగిస్తూ దినాన్ని ప్రారంభిస్తున్నాం తండ్రి. ఆమేన్.